కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలోనే, అంటే మార్చి 15న జరిగినటువంటి ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. మీరు జనాల్లోకి వెళ్ళట్లేదు, వెళ్ళాలి, గడప గడపకు వైఎస్ఆర్ అని చెప్పి వెళ్ళండి, కింద ఏం జరుగుతుందో తెలుసుకోండి, గ్రౌండ్ లెవెల్లో సమస్యలుంటే అక్కడికక్కడ పరిష్కరించండి అని. ఆ తర్వాత కూడా ఎవరో ఒకరిద్దరు యాక్టివ్ అయిపోయినా కూడా దాని మీద పెద్ద చలనమేమీ కనిపించలేదు. దానికి కారణం మంత్రివర్గ విస్తరణ, దాని మీద ఆశలు పెట్టుకోవడం, వీళ్ళందరూ ఏమంటారు దాని చుట్టూ చూసి అమరావతిలో ముఖ్యమంత్రి ఏమంటారు క్యాంప్ ఆఫీస్ అక్కడ మొత్తం విజయవాడ పరిసరాల్లోనే ఉండిపోయారు. ఆ క్యాబినెట్ విస్తరణ తర్వాత పదవులు పోయిన వాళ్ళు సైలెంట్ అయ్యారు, పదవులు రాని వాళ్ళు అసంతృప్తులు అయ్యారు, పదవులు వచ్చిన వాళ్ళేమో ఆ హడావిడిలో ఉండిపోయారు. ఆ తర్వాత కూడా ఏమి పెద్ద యాక్టివ్నెస్ అయితే కనిపించట్లేదు. అండ్ వరుస పెట్టి క్యాబినెట్ విస్తరణ, ఆ తర్వాత ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్ష పదవులు అన్నీ నియమించుకుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నియమించుకుంటూ వచ్చి ఇంకా గడప గడపకు వైఎస్ఆర్ అని చెప్పి వీళ్ళని యాక్టివ్ చేయాలి అన్న స్వయాన నేనే రంగంలోకి దిగాలని చెప్పి అనుకున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటనలకైతే వెళ్తూ ఉన్నారు. మొన్నటికి మన నంద్యాలలో పర్యటన, నిన్నటికి నిన్న అక్కడికి వెళ్ళేసి తూర్పుగోదావరి జిల్లాలో ఒక పరిశ్రమను బిర్లా కుమార్ మంగళం బిర్లా గారితో కలిసి ప్రారంభించేసి వచ్చా. ఇక శుక్రవారం రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు పర్యటనకు, అక్కడ సున్నా వడ్డీ పథకానికి, డ్వాక్రాలో సున్నా వడ్డీ పథకానికి అక్కడ ప్రారంభం, అంటే దానికి నిధులు రిలీజ్ చేయడం, ఈ కార్యక్రమాలని వరుస పెట్టి ఆ తర్వాత వీటి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పర్యటనలకు వెళ్ళాలి అని వారంలో 2 రోజులు జిల్లాలోనే ఉండే విధంగా ప్లాన్ అయితే చేసుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి బుల్లెట్ ప్రూఫ్ బస్సులను సిద్ధం చేయమని చెప్పి ఏపీఎస్ఆర్టీసీకి ఆదేశాలు వెళ్తే వాళ్ళు 2 బస్సులను కూడా సిద్ధం చేశారు. యాక్చువల్గా 2009లో ఒకసారి బుల్లెట్ ప్రూఫ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాడు వెహికల్ కొనింది ప్రభుత్వం. 2015లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒకసారి కొనింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు కొనింది లేదు, వాటి అవసరం రాలేదు. ముఖ్యమంత్రి గారే అడుగు తీసి బయటకు పెట్టలేదు, ప్లస్ మధ్యలో కరోనా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ బస్సులు కూడా సిద్ధమయ్యాయి. వారంలో 2 రోజులు జిల్లాల పర్యటనకు సీఎం గారు వెళ్ళే విధంగా స్కెడ్యూల్ అయితే రెడీ అవుతూ ఉంది. సీఎం గారు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల సమస్యలు, ప్లస్ ప్రస్తుత ప్రభుత్వంలో వాళ్ళు పొందిన లాభాలు, దీని మీద ముఖాముఖి మాట్లాడబోతున్నారు. గ్రామ సచివాలయాలను సందర్శించడం, గడప గడపకు వైఎస్ఆర్ అంటూ ఇంటింటికి కొన్ని ఇళ్ల దగ్గరకు జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఆ కార్యక్రమంలో పాల్గొనడం, తద్వారా మంత్రులను ఎమ్మెల్యేలను కూడా యాక్టివేట్ అయ్యి ముఖ్యమంత్రి గారే స్వయంగా పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా యాక్టివ్గా పని చేయించడం వాళ్ళతోటి. సో తప్పక సీఎం గారి రంగంలో దిగి అయితే ముందుకెళ్తూ ఉన్నారు. అంతేకాదు నాడు నేడు కింద ప్రతిష్టాత్మకంగా స్కూళ్లను, హాస్పిటల్స్ను కానీ డెవలప్ చేస్తూ ఉన్నారు కాబట్టి మౌలిక వసతులు, వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తనిఖీ చేయడం, ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే వాటిని సూచించడం, సంక్షేమ హాస్టల్ను కానీ సందర్శించే విధంగా సీఎం గారి స్కెడ్యూల్ అయితే ఉండబోతూ ఉంది. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎన్నికల వరకు జనాలు అయితే ఉండబోతూ ఉన్నారు. అండ్ జులై 8-9వ తేదీలో వాళ్ళ పార్టీ ప్లీనరీ సమావేశం జరగబోతూ ఉంది. ఆ సమావేశంలో కింది స్థాయి నుంచి కూడా పార్టీ పదవులన్నింటినీ కూడా ప్రకటించబోతూ ఉన్నారు, పార్టీ పదవులను. సో దాని తర్వాత పూర్తి స్థాయిగా నెక్స్ట్ ఎన్నికలు టార్గెట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అయితే పర్యటనకు వెళ్ళబోతూ ఉన్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీగా 1-2 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి అయితే రగులుతుంది. ఇట్లా సీఎం గారు పర్యటనకు వెళ్ళబోతూ ఉన్నారు, అటు చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యటనకు వెళ్ళబోతున్నారు. దానికి సంబంధించిన స్కెడ్యూల్ కూడా రెడీ అవుతుంది. సీఎం గారి జిల్లాల పర్యటనలకు పోటీగా తాను కూడా జనంలోకి వెళ్ళబోతూ ఉన్నారు.